कृष्ण मिशन कार्यक्रमा आह्वान एमएलए विजल रजनी गारिकी चिलकलूरी पेट युवक अंदर ना हृदयपूर्वक नमस्कार सैप चेयरमैन स्पोर्ट्स अथॉरिटी ऑफ आंध्र प्रदेश चेयरमैन जगन मोहन रेड्डी गारु नन्नु नियमिंचिनप्पुडु नेनु मनसुलो अनुकुन्ना एंद्रा नेनेमो इंत सीरियस गा राजकीयं चेस्तानु जगन गारु नन्नु स्पोर्ट्स अथॉरिटी की चेयरमैन चेशाडु ఈ రాజకీయానికి ఆ స్పోర్ట్స్ కి సంబంధమే లేదు అనుకున్నాను కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంది యువకుల్ని కలుసుకునే దానికి అవకాశం ఇచ్చినారు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం రోజుల కింద వరకు ఏదైనా ఒక నియోజకవర్గానికి పోతే నేను అక్కడక్కడ నా బ్యానర్లు కనిపించేది ఎవరేసినారా ఈ నా బ్యానర్లు అంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఫస్ట్ అవి చింపేశారా లేదా అనే వాళ్ళంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మా కుటుంబంలో బిడ్డ అని అంటున్నారు ప్రజలు ఆ రకంగా అనుకున్న తర్వాత ఎవడో వచ్చి పీకేది ఏముంటుంది అన్న ఇంకా రాష్ట్రం అంతా అప్రపాలైపోయింది అప్రపాలైపోయిందని మాట్లాడుతున్నాడు సంక్షేమ పథకాలు ఎందుకు రాని మాట్లాడుతున్నాడు కడుపు నిండినోడికి ఏం తెలుస్తుందన్న సంక్షేమ పథకాలు కడుపు కాళ్ళని అడగండి సంక్షేమ పథకం యొక్క విలువ ఏమో చెప్తాడు ఈరోజు చిలకలూరు పేటకు వచ్చినా కాబట్టి మీకందరికీ చెప్తారా మీలాంటి యువకులందరూ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడచాలంటే నడవాల్సిన అవసరం మొన్ననే ఎవడో మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే చూస్తున్నా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయంట నా రాష్ట్రంలో స్కామ్లు చేసినోడిని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా మర్డర్లు చేసినోడిని అరెస్ట్ చేయడం దౌర్జన్యమా అరెస్ట్ చేయడం దౌర్జన్యమా అనుకున్నారు రెండు నిమిషాలే పని కానీ మా నాయకుడు ఆ పందాలో ఆ పద్ధతిలో లేరు మా నాయకుడిని చూసి మేము కూడా మా పందా మా పద్ధతి మార్చుకున్నాం రెండు మూడు ఘర్షణలు పెడితే రెండు మూడు కుట్రాటలు పెడితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ కనీసం ఒక పది మంది మా ఇళ్ల కాడ కాపలా కన్నా వస్తారనుకుంటున్నారు హోదాలో వచ్చినా కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయినా కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఒక రెండు మాటలు మాట్లాడదాం మా రజనీకా అనేది ఇందాక ఇంకా పెద్ద పెద్ద పదవులు హోదాలలో మీరుండాలని వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదాలో ఈరోజు బిర్వెల రజనీ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే కాబట్టి స్పోర్ట్స్ ను కూడా మీ నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక నేను మీరు కూడా మన పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పోర్ట్స్ కు ఒక 500 కోట్లు ఇమ్మనండి ఎందుకంటే స్పోర్ట్స్ కు ఒక 500 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీకి 5000 కోట్లు తగ్గించుకోవచ్చు కాబట్టి ఒక క్రికెటే కాదు ఒక ఇంకా ఎన్నో క్రీడలలో మంచి మంచి ప్రతిభ ఉండే క్రీడాకారులు ఉన్నారు ఏమంటే వాళ్ళకు ఆడుకునేదానికి వసతులు లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక గ్రామ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉండిపోయినారు అటువంటి వాళ్ళని అందరినీ గుర్తించి మీరు కానీ ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా
చెప్తున్నాడు అన్న సచివాలయాలు కట్టాము ఆర్బికేలు కట్టాము మాకు బిల్లులు రాలే అన్న నేను నాతో ఇలాగా నిందితులను పట్టుకోలేక మటర్లు చేసేవాళ్ళని పట్టుకోవడం చేతే కాక ఏ సంబంధం లేని మాపైన మటర్ కేసులు పెట్టారన్న अरेस्टारे राजने बलवंतो అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।